తెలంగాణ నియోజకవర్గ ప్రజలందరికీ, మరి ముఖ్యంగా నియోజకవర్గ ఓటర్లు మహాశైలందరికీ విజ్ఞప్తి. ఈరోజు పోలింగ్ జరుగుతూ ఉంది, ప్రజలు బ్రహ్మలదం పడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా మహిళా అత్యధిక మంది మహిళలు క్యూ లైన్లో నుంచొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా చేయాలన్న తలంపుతో, అలాగే తెలంగాణ నియోజకవర్గంలో కూడా నన్ను మళ్ళీ ఎమ్మెల్యే చేయటం కోసం క్యూలో నుంచొని ఓటేస్తున్న సందర్భం. దాంట్లో భాగంగానే నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవటానికి నేను నా భార్య ఎక్కడైతే నా ఐతానగర్ నా సొంత ప్లేస్ అయినా ఐతానగర్ బూత్లోకి ఓటు వేయటానికి వెళ్తున్నప్పుడు, ఎందుకంటే నేను అభ్యర్థిని, అభ్యర్థి ఓటు వేసుకునే క్రమంలో సహజంగా ఎవరైనా కానీ ఓటరు అనేది ఓటు వేయటానికి వచ్చినప్పుడు క్యూలో నుంచొని ఓటు వేయటం అనేది సహజమైన పద్ధతి. అది ఎవరైనా కానీ సహజంగా ఈ ఎలక్షన్స్ టైంలో అభ్యర్థి అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి నాకేం వర్తించదు. ఇప్పుడు మనోహర్ గారు ఓటేసాడు, ఆయన కూడా క్యూ లైన్లో నుంచొని ఏం ఓటు వేయాల, మామూలుగా వెళ్ళి తీసుకొచ్చారు. ఎవరైనా కానీ ఇది ఎవరికి తెలియంది, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నాళ్ళు. ఎందుకంటే అన్ని బూతులు తిరుగుతూ ఉంటారు కాబట్టి, అన్ని బూతులు తిరగాలి కాబట్టి, అక్కడ పోలింగ్ స్టేషన్స్ ప్రశాంత వాతావరణాన్ని క్రియేట్ చేయడం కోసం, అక్కడ ప్రశాంత వాతావరణం ఉందా లేదా, ఓటర్లకు కానీ ఇంకోళ్ళకి కానీ పోలింగ్ స్టేషన్లో కూర్చున్న ఈవీఎంలు కానీ ఇంకోటి కానీ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా లేవా అని మానిటరింగ్ చేసుకోవటం అనేది ఎమ్మెల్యే అభ్యర్థులు ఎప్పుడు చేసుకునేది, ఇది ప్రతిరోజు ప్రతి ఎలక్షన్స్లో జరిగేది. ఆ క్రమంలో భాగంగానే నేను నా భార్య కలిపి క్యూ లైన్లో కాకుండా ఓటేసిన మాట వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న గొట్టి ముక్కల సుధాకర్ అనే అతను, ఇతను సుమారు ఒక 10 రోజుల నుంచి, ఇతను ఇక్కడ కాదు ఐతానగరే, గత ఐతానగర్లో ఉండడు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. ఇతను ఒక 1 వారం రోజుల నుంచి తెనాలి వచ్చి ఇక్కడ జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న నాదెండ్ల మనోహర్తో కలిసి జనసేన ఆఫీసులో ఎలక్షన్ హీరింగ్కి సంబంధించి అనేక రకమైన ఇతను మనోహర్తో కలిపి చేసిన సందర్భం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కావాలని ఏదో ఒక క్రియేషన్ చేయాలని, ఎందుకంటే మనోహర్ పోటీ చేస్తున్న పార్టీ జనసేన సపోర్ట్ చేసి జనసేనకి తెనాల్లో కేటర్ లేదు, తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తారు, పోటీ చేయటం. ఈ హైదరాబాదు బెంగళూరులో ఉన్న కమ్మ సమాజవర్గానికి చెందిన వ్యక్తులందరినీ లేదు తెలుగుదేశం పార్టీ సింపదైజర్లందరినీ కావాలని తీసుకొని వచ్చి వీళ్ళందరూ కూర్చొని ఆఖరికి ఎలక్షన్స్లో ఓట్లు కొనుగోలు చేయటం కోసం బార్కోడ్ క్యూ బార్కోడ్ని కూడా తీసుకొచ్చింది ఈ వ్యక్తే. కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి, నా దగ్గర సాక్ష్యాలు కూడా ఉన్నాయి. జనాల్లో ఓటర్లకి ఇచ్చే దాంట్లో క్యూ బార్కోడ్ని తీసుకొచ్చారు, ఆ తయారు చేసే వ్యక్తి కూడా ఇతనే. సో ఇది పక్కాగా నేను ఓటేసి వస్తుంటే నేను నా భార్య కావాలని దుర్భాషలాడి, మరి ముఖ్యంగా ఇదిగో మాలా మాదిగా ముస్లిము బీసీ ఇలాంటి కులాలు ఉన్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ తరపున ఎమ్మెల్యేగా అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నానని అక్కస్తో కులదోహంకారంతో, ఇది నిజంగా చెబుతున్నాను, నేను కమ్మాడినే అతను కమ్మనే, కానీ ఎవరు ఎవరి మీద వీడ్చి పడకూడదు కదా. ఈరోజు కమ్మాలు కూడా నాకు చాలామంది ఓటేస్తాను, ఎవరు ఎవరు ఈడ్చి పడకూడదు కదా, ఎవరెవరు కులాల మీద మతాల మీద మాట్లాడకూడదు కదా, మనం ఉంది సభ్య సమాజంలో. అతను కావాలని మనోహరు ఇతను ఒక 10 రోజుల నుంచి, 10 రోజుల నుంచి ఇతను వర్క్ చేస్తున్నాడు, ఇది నిజం. కావాలంటే కనుక్కోండి, అబద్ధమేం కాదు. దీంతో అతను జాబ్ ఎక్కడ చేస్తున్నాడు, 10 రోజుల నుంచి వచ్చి తెనాల్లో ఏం చేస్తున్నాడు, ఈ క్యూబర్ కోడ్ కనుక తీసుకొచ్చింది ఓటర్కి స్లిప్పులు క్యూబార్ కోడ్తో పంచింది ఎవరు, ఆ పంచిన వ్యక్తి ఇతనే. తాగి ఉండాడు ఇతను, తాగి ఉండాడు. నన్ను నా భార్యని అసభ్యకరంగా మాట్లాడితే ఆ మాట్లాడే క్రమంలో
అక్కడ ఉన్న మహిళా ఓటర్లు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరినీ తిట్టేయడు. అక్కడ ఉన్న మహిళలు వాళ్ళే చెబుతూ ఉండారు, ఏమంటే ఇతను ఓటు డిస్టర్బ్ చేయడం కోసం ఇలా పొద్దున్న నుంచి మమ్మల్ని హింసిస్తూ ఉన్నాడండి. సో ప్లస్ ఆ బూత్లో ఒక ఈవీఎం పొద్దున్న నుంచి పనిచేయలా, నాకు కంప్లైంట్ వచ్చింది ఈవీఎం కూడా పనిచేయలేదు అని. సో ఈ మానిటరింగ్ చేసి వచ్చి ఓటేసి బయటకు వస్తుంటే ఈ రకమైన దుర్భర్షలాడి, దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, దీన్ని ఏదో వైఎస్ఆర్ పార్టీ ఇది చేయడం, నా మీద దౌర్జన్యం చేయటమే కాకుండా నన్ను బూతులు తీర్థమే కాకుండా నా భార్యని బూతులు తీర్థమే కాకుండా మరి ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీని, మరి ముఖ్యంగా కులాల పేరు పెట్టి బూతులు తీర్థమే కాకుండా ఇంత దౌర్భాగ్యమైన ప్రవర్తనని, మళ్ళీ దీన్ని కావాలని తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో లేకపోతే ఇంకో దాంట్లో వైరల్ చేయటం, నన్ను కొడటం, మళ్ళీ దాన్ని వైరల్ చేసి నియోజకవర్గ ఓటర్ని, ఆ ఓటర్లు అందరికీ ఈ వీడియోలను పంపి దీనికి యాంటీగా చేయాలని ఒక పెద్ద కుట్రని దీంతో దాగి ఉంది. సో దయచేసి నియోజకవర్గ ప్రజలు ఎవరో దీన్ని నమ్మవద్దని. ఎందుకు నమ్మవద్దని అంటే నేను ఎలాంటి అంటే తెలుసు, నా ప్రవర్తన ఎట్లాంటి తెలుసు, నా యాటిట్యూడ్ ఎట్లాంటి తెలుసు. కొన్ని లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకి ఉద్యోగ భద్రత ఇచ్చిన వ్యక్తిని, ఈ నియోజకవర్గంలో నేను ఎలాంటి అందరికీ తెలుసు. సో ఈ వీడియోని రకరకాలుగా వైరల్ చేస్తా, ఆ వైరల్ న్యూస్ని దయచేసి ఇది ఫేక్ గమనించమని నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతాను.